నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నఖారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర బోలు నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మార్చి 8న అందరికీ ఇష్టమైన మహాశివరాత్రి అనేది పూజా విధానం ఇంట్లో ఎలా జరుపుకోవాలి, ముఖ్యంగా ఉపవాసం ఉన్న వాళ్ళ నియమాలు ఎలాంటివి పాటించాలి, జాగరణ ఎలా చేయాలి, దాంతోపాటుగా ఉపవాసం అనేది ఎప్పుడు వీడాలి, అభిషేకం అనేది ఎవరు చేయాలి, ఎటువంటి చేసుకోవాలి, ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా, ఫోటోను పెట్టుకోవచ్చా, అయితే డీటెయిల్గా అయితే చూద్దామండి. ముందుగా అయితే దేవుడి గదిలోనే మనం పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు, లేదు కుదరని వాళ్ళు తూర్పు దిక్కున ఈశాన్య మూలలో ఉండేటట్టుగా పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఇలాగా ఒక ప్లేట్ అనేది సిద్ధం చేసుకోవాలండి. ప్లేట్ని సిద్ధం చేసుకున్నాక అందులో మనము పూజను అనేది చేసుకోవాలి. మా ఇంట్లో శివయ్య ఫోటో పెట్టడం ఆనవాయితీ లేదండి, శివలింగాన్ని మాత్రమే పెట్టుకునే ఆనవాయితీ ఉంది. కాబట్టి శివలింగం అనేది తెచ్చుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రోజున అభిషేకం అనేది ఇంట్లో మగవారి చేత చేపిస్తే చాలా మంచిది. అలాగే రుద్రం చదువుతూ రుద్రాభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచిది. దాంతోపాటుగా కాసిని నీళ్లు పోస్తే అభిషేకం చేస్తే కరిగిపోతారు మన శివయ్య. అలాంటి స్వామికి మీరు ఎన్ని ద్రవ్యాలతో వీలైతే అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేయడానికి ట్రై చేయండి. ఇలా శంఖువు ఉంటే చక్కగా అందులో నీటిని పోసుకొని శంఖువుతో ధారణ అనేది చేస్తే కూడా చాలా మంచిదండి. ఆ తర్వాత ఆ చేసుకున్న ముందు నీటిని ఇల్లంతా కూడా చల్లాలి. అలాగే మన తలపైన, పిల్లలపైన, అందరిపైన చల్లాలి. ఆ ప్లేట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పంచామృతాభిషేకం అనేది చేసుకోవాలి. అంటే పంచ అమృతాలతో, 5 అమృతాలతో చేసుకోవాలి. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె, కదలీఫలం వంటి ద్రవ్యాలతో పంచామృతాభిషేకము చేయవచ్చండి. ఈ అభిషేకము ఇవన్నీ కూడా సూర్యోదయానికి ముందే అంటే 6 గంటలు అలాగా చేసుకుంటే చాలా మంచిది. లేదు అనుకుంటే ప్రదోషకాలం వేళ అంటే సాయంత్రం 4:30 నుంచి 6 వరకు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ అభిషేకం అనేది మహాశివరాత్రి రోజున లింగోద్భావ సమయంలో చేస్తే మరింత శ్రేష్టము. ఈసారి లింగోద్భావ అనేది మనకు వీడియో అనేది చేశానండి. అంటే మీకు ఏ టైంలో చేయాలి అనేది ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాంతోపాటుగా 4 జాములలో మనము ఏ ద్రవ్యాలతో అభిషేకించి ఏ పుష్పాలతో మనము పూజ చేయాలన్నది కూడా పూర్తి వీడియో అనేది డీటెయిల్డ్గా అయితే చూపించాననమాట. ఆ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే చూడవచ్చు. ఇలా ప్రతి ఒక్క ద్రవ్యం తర్వాత నీటిని మనం అభిషేకం చేయాలి. ఆ తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత స్వామిని చక్కగా అలంకరించుకోవాలి. స్వామికి పసుపు కుంకుమ కంటే కూడా గంధం అంటే చాలా ఇష్టం. కాబట్టి గంధంతో స్వామిని చల్లబరచాలి. 3 నామాలను పెట్టి స్వామికి బొట్టును పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున స్వామి శివలింగం నల్లగా ఉంటుంది కదా అని చాలామంది నలుపు రంగు దుస్తులు వేసుకుంటారు. అలా నలుపు రంగు దుస్తులు ఎప్పుడూ కూడా వేసుకోకూడదండి. చక్కగా పసుపు రంగు పువ్వులతో పసుపు రంగు దుస్తులు వేసుకొని స్వామిని పూజించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ దీపపుది అనేది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. 180 రూపాయలు పెట్టింటే వచ్చింది. చాలా వర్తీ అనిపించింది. అన్ని పూజలకు కూడా చాలా బాగా పనికొస్తుంది. దీనిపైన నేను ఉసిరి దీపాలు అలాగే రుద్రాక్ష దీపం పెట్టాలి అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఈ శివరాత్రి రోజున కొబ్బరి దీపాన్నం అంటే నారికేల దీపాన్ని కానీ లేకపోతే రుద్రాక్ష దీపాన్ని పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. అలాగే అఖండలం అనేది కూడా వెలిగించాలండి. అఖండలం అనేది కూడా నేను చూపిస్తూ మీకు డీటెయిల్డ్గా అయితే చెప్తాను. రుద్రాక్ష దీపం అనేది పిండిని మనం తయారు చేసుకోవాలండి. ఆ పిండిలో కొద్దిగా పసుపు, గంధము, అలాగే ఏవైనా ద్రవ్యాలు అంటే మనకి రోజు వాటరు అలాగ వస్తుంది కదండి, అలాగ లేకుంటే పన్నీరును కానీ అలాగ వేసుకొని మనం పిండి అనేది కలుపుకోవాలి చక్కగా పాలతో. ఆ తర్వాత స్వామి యొక్క నామాలు పెట్టి రుద్రాక్షలు అనేవి 11 కానీ 21వి కానీ రుద్రాక్షలు అనేవి పెట్టుకొని మనం రుద్రాక్ష దీపం అనేది పెట్టుకోవాలి. రుద్రాక్షలు అంటే ప్రతీకనే స్వామికి అనమాట. అయితే శివయ్యకి 5 రుద్రాక్షలు అనేవి పెట్టి నేను ఇక్కడ పూజ చేస్తున్నాను. ఇలా పూజలో మనము
నిలువుబత్తి అనేది వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. ఇది నిత్యం వెలగాలి అంటే అఖండలంలాగా వెలగాలి అని ఏం లేదండి. ఎంతసేపు వెలిగితే అంతసేపు వెలగనివ్వండి. తిరిగి సాయంత్రం మళ్ళీ దీపారాధన అనేది చేసుకోండి. ఇప్పుడు ఉసిరికాయ దీపం. సాధారణంగా కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం అనేది పెడుతూ ఉంటాం, ఎందుకంటే శివయ్యకి చాలా ఇష్టము అని. మరి ఎందుకు మిగిలిన మాసాలలో పెట్టరు? ఎందుకంటే ఆ మాసమే కార్తీక మాసమే పెట్టాలి అని ఏమి రూల్ లేదండి. మనకి ఎప్పుడు దొరికినా కూడా ఉసిరికాయ దీపం అనేది పెట్టవచ్చు. అంతేకాని ఉసిరికాయ పైన చెక్కు తీసి పెట్టకండి. నేను వీడియో నేను చాలా బాగా చేసి పెట్టాను ఎందుకు తీయకూడదు అనేది. సో ఉసిరికాయ పైన చెక్కు తీయకుండా డైరెక్ట్గా నూనెలో మనము ఆల్రెడీ నానబెట్టిన ఒత్తుల్ని వడ్డించుకోవాలి ఇప్పుడు. సో నూనె అనేది మళ్ళీ పైన పోస్తూ ఉండాలి. అలా వెలుగుతున్నప్పుడు ఆ నూనె మనం పైనుంచి వేస్తున్నప్పుడు కింద కారుతూ ఉంటుంది కదా, అలా మన పాపాలు కూడా తొలగిపోతాయని ఈ ఉసిరికాయ దీపం అనేది పెడతారు. అంతేకాని చెక్కు తీసి ఎక్కువసేపు నిల్వ ఉంటుంది అని అలా పెట్టకండి. ఇలా దీపాలు అనేవి పెట్టుకోండి. కనీసం 2 ఉసిరికాయ దీపాలైనా వెలిగించడానికి ట్రై చేయండి, గుడిలో కానీ మనకి ఇంట్లో కానీ. ఈ ఉసిరికాయలు అనేవి మనకి సీజన్లో 2-3 నెలలు తప్ప ఏ నెలలో అయినా అవైలబిలిటీలో ఉంటాయండి. కాబట్టి రుద్రాక్ష దీపము, నారికేల దీపము, ఇలా ఉసిరి దీపము, అలాగే మనం రుద్రాక్ష దీపంలోనే పిండి దీపం పెట్టాం కాబట్టి ఆ దీపం పెట్టామన్నా కూడా ఒక మనకి ఫీలింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్వామిని పచ్చని పువ్వులతో అలంకరించుకోవాలి. స్వామికి పచ్చని పువ్వులు అంటే చాలా ఇష్టం. అలాగే బిల్వపత్రాలు, శంఖు పువ్వులతో, దాంతోపాటుగా చాలామంది తులసి పత్రాలతో స్వామిని పూజిస్తూ ఉంటారు. తులసి పత్రాలు శివయ్య కంటే కూడా విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రీతి. కాబట్టి తులసి దళాల కంటే కూడా మీరు బిల్వపత్రాలతో పూజ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు అఖండ దీపము. అఖండ దీపం అనేది శివయ్యకి రాగులతో పెడితే చాలా మంచిదండి. ప్రత్యేకించి శివరాత్రి రోజున అంటే త్రయోదశి తిథి ఉన్నప్పుడు మనం శివరాత్రి చేసుకుంటాం కదా, లేదా త్రయోదశి ఉన్నప్పుడు మనం రాగులు వేసి అఖండ దీపం అనేది వెలిగించుకుంటే చాలా మంచిది. ఈ అఖండలం అనేది అందరూ వెలిగించాలా, ఉపవాసం ఉన్న వాళ్ళే వెలిగించాలా అంటే ఉపవాసం ఉన్నవాళ్ళు వెలిగిస్తే మరింత ఫలితం అనేది వస్తుంది. అలాగే ఉపవాసం ఉన్నవాళ్ళు కాకుండా మామూలు వాళ్ళు వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చండి. కానీ ఒక్కసారి వెలిగిస్తే ప్రతి ఒక్క శివరాత్రికి మీరు పూజ చేస్తారు కదా, ప్రతి సంవత్సరము కూడా వెలిగించాల్సి వస్తుంది. అలాగే ఉపవాసం ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో అఖండలం అనేది ఆ రోజంతా వెలుగుతూ ఉండాలి. ఈ అఖండలం అనేది మీరు తెల్లవారుజామునైనా వెలిగించుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం ఒక 6-7 గంటల సమయంలో మీరు అఖండలం అనేది వెలిగించుకోవాలండి. ఇప్పుడు దీపారాధన అనేది చేసుకోవాలి. మనము ఏ పూజకైనా వినాయకుడిని కూడా మనం పూజిస్తాం కదా, కాబట్టి వినాయకుడిని కూడా తప్పకుండా పూజలో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ మీరు ఇంట్లోనే చేస్తున్నారు పూజ గదిలో అనుకుంటే మనకు ఫోటో ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా మనం పూజలో పెట్టాల్సిన అవసరం లేదు. ప్రత్యేక పీఠం అంటే మాత్రం పసుపు వినాయకుడిని కానీ లేకపోతే ఇలా ఫోటో కానీ విగ్రహ రూపంలో కానీ మనము స్వామిని ఆరాధించవచ్చు. అఖండ దీపం అనేది నెక్స్ట్ డే వరకు కూడా అంటే చతుర్దశి తిథి ఉన్నంత వరకు, మీరు తిరిగి ఉపవాసం విరమించేంత వరకు వెలుగుతూనే ఉండాలండి. కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఈ రోజున మాంసాహారం తినడం, అలాగే ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకోవడం, పిల్లల్ని ఏడిపించడం, అలాగే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం అవన్నీ కూడా మానేయండి. మన మనసులో కేవలం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం మాత్రమే మన మనసులో రావాలి. ఇంకే ఆలోచనలు రావకూడదు. మనం ఈరోజంతా కూడా మన మనసులో శివుడికి అభిషేకం చేస్తున్నామంటలుగా భావించుకుంటూ ఉండాలి, ఆ శివయ్యని తలుచుకుంటూ ఉండాలి. చాలా మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము, కాబట్టి పచ్చకర్పూరం వేసి దైవాకర్షణ శక్తిని మనము మన పూజలో మరింత రెట్టింపు చేయాలి. కాబట్టి తప్పకుండా పచ్చకర్పూరాన్ని మన పూజలో వాడుకుందాం. ఆ తర్వాత వినాయకుడికి తప్పకుండా పూజ చేయాలండి. ఫస్ట్ పూజ వినాయకుడికి చేశాకే మిగిలిన పూజలు ఏ దేవుడికైనా చేయాలి. కాబట్టి స్వామికి ధూపం దీపం చూపించాలి. ఆ తర్వాత ఆచమనం అనేది చేసుకోవాలి. ఆచమనం అనేది ఆడవారు అయితే ఓం కేశవాయ నమః అని కానీ మగవారు అయితే ఓం కేశవాయ స్వాహ అని ఆచమనం అనేది చేసుకొని ఆ తర్వాత మనము పూజని ప్రారంభించుకోవాలి. మన పూజలో పచ్చకర్పూరం అనేది వాడుకున్న తర్వాత చాలా మంచి సువాసన వస్తుంది, చాలా మంచిగా కూడా అనిపిస్తుందండి. దైవాకర్షణ అనేది కూడా బలం పెరుగుతుంది. అలా ఉసిరి దీపాలు ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో పూజలో మనకి కొండెక్కిపోయాయండి. కానీ పర్వాలేదు, ఒక్కసారి వెలిగించిన మన మనసులో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి మనం అలా పూజ అనేది చేసుకోవచ్చు. స్వామికి ఇప్పుడు తాంబూలం, మనము కర్పూర హారతి అన్నీ కూడా సమర్పించాక తిరిగి శివయ్యకి పూజ చేసుకోవాలి. మీరు ఒకవేళ
అంటే ఇప్పుడు స్వామిని కదిలించాలి కాబట్టి వినాయకుడిని కుడివైపుకు లేవనెత్తి కదిలించి అక్కడే పక్కనే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు పూజ అనేది అక్కడే చేసుకుంటున్నారంటే దేవుడి రూమ్లో చేసుకుంటున్నారు అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా అక్కడే పెట్టండి. దాన్ని మళ్ళీ మనం ఉద్యాపన ఏం చేయాల్సిన అవసరం లేదు. మంత్రపుష్పం అనేది అంటే స్వామికి మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని ఒక మంత్రాన్ని అక్కడ ఒక పుష్పాన్ని అక్కడ సమర్పించి ఒక పువ్వుని మనం తలలో పెట్టుకోవాలి. తప్పకుండా అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని కుటుంబం మొత్తం పూజ చేయండి, చాలా మంచిది. మన ఇంట్లో ఉన్న యజమానితో మనము పూజ చేపిస్తే చాలా మంచిది. ఇక విగ్రహ రూపానికి వస్తే శివయ్య లింగం అనేది మనకు, నేను ఇక్కడ స్ఫటికలింగం అనేది పెట్టుకున్నానండి. స్ఫటికలింగం అంటే చాలా మంచిది. చాలా లింగాలు అయితే మనకి అవైలబిలిటీలో రకరకాలు అయితే ఉంటాయి కదండి. మా ఇంట్లో నేను మా ఆయన బుట్టనవేలంతా స్ఫటికలింగం అయితే నేను తెచ్చుకొని పెట్టుకున్నాను. అంతకంటే మించి పెట్టుకుంటే మంచిది కాదు అంటారు కదా, కాబట్టి నేను అంతే తెచ్చుకున్నాను. ఇప్పుడు శివయ్యకి కూడా మళ్ళీ మనము తిరిగి ఆచమనం చేసుకొని యజ్ఞోపవీతం, ధూపం చూపించాలి, దీపం చూపించాలి, అలాగే అగరబత్తులు చూపించాలి, ఆ తర్వాత తాంబూలం అనేది సమర్పించాలి. ఇక నైవేద్యం విషయానికి వస్తే మేమేం పెడతామంటే చిలకడ దుంపలు అంటే స్వీట్ పొటాటో అంటారు కదండి, అవి పెడతాము. అవే పెట్టి ఈరోజంతా కూడా అంటే ఇప్పుడు నేనైతే కటిక ఉపవాసం అనేది ఉంటాను, అంటే నీళ్ళు కూడా తాగకుండా. మా ఇంట్లో వాళ్ళైతే నీళ్ళు తాగి మాత్రమే ఉపవాసం అనేది ఉంటారు. కానీ చిన్నపిల్లలు మాత్రం అంటే మా ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఉడికించిన ఆలు, అలాగే దేవుడితో పెట్టి దగ్గర పెట్టిన నీళ్ళు, అలాగే మనం పెట్టిన ఫలాలు అన్నీ ఉంటాయి కదండి ఫ్రూట్స్, అవి తిని కామ్గా ఉంటారు. సో ఇలా మనం ఉండగలిగిన పరిస్థితిని బట్టి ఉపవాసం అనేది ఉండాలండి. మనం ఖచ్చితంగా చేయాలి అని నీరసం పడి కటిక ఉపవాసం ఉండాలి అని ఆకలి చంపుకొని అలా కాదు, మన ఆరోగ్యాన్ని బట్టి మన శక్తిని బట్టి ఉపవాసంలో మనం ఇట్లా ఈ రకాలలో చేసుకోవచ్చు. స్వామికి అష్టోత్తరం అనేది చెప్పుకోవాలండి. నాకు దగ్గరలో ఎక్కడ కూడా బిల్వపత్రాలు అవైలబిలిటీలో లేవు, అందుకే నేను నాకు కొంచెం బాధ అయిపోతుంది, అరే శివుడి పూజ ఇంత బాగా చేస్తున్నాం కదా బిల్వపత్రాలు లేకుంటే ఎలా అని. దానికోసమే నేను ఇలా ఆన్లైన్లో బిల్వపత్రాలు అనేవి తెప్పించుకున్నాను. ఇవి 108 బిల్వపత్రాలు అయితే ఉంటాయండి, 23 గ్రాములు అయితే ఉన్నాయి వెండివి. 108 కాదు, వాళ్ళు 120 పైగా ఇస్తారు, ఏమైనా ఒకటి మిస్ అయిపోయినా కూడా ఉంటాయి అన్నట్టు. సో ఆ బిల్వపత్రాలతో చక్కగా స్వామిని పూజించుకోండి. మాకు దొరుకుతున్నాయి అంటే అంతకంటే అదృష్టం ఏమీ లేదండి. తప్పకుండా మీరు అంటే ఫ్రెష్ బిల్వపత్రాలు తెచ్చుకొని ఎక్కడ చిరగనివి చక్కగా స్వామికి అర్పించి పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా ఉపవాసం అయితే ఉండాలి. తిరిగి ఉపవాసం ఎప్పుడు వీడాలి అంటే మనము 9వ తేదీన ఉపవాసం అనేది వీడాలండి. ఎప్పుడు అంటే ఉదయం 6:30 తర్వాత ఉపవాసం అనేది వీడాలి. మన పూజలు శంకువుని, అలాగే రుద్రాక్షలని, దాంతోపాటుగా పచ్చకర్పూరాన్ని, బిల్వపత్రాలని స్వామికి పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే నీటిని పెట్టుకోవాలండి. మనం ఇక్కడ పెట్టే నీళ్లు స్వామికి మన దగ్గర పెట్టి ఆ నీళ్ళనే తాగుతూ ఉండాలి. ఈ రోజున మీకు వీలైతే రాగి చెంబులో నీటిని నిల్వ ఉంచుకొని ఆ నీటిని తాగటం వల్ల మన బాడీ మనం నీరసంగా ఉంటుంది కదండి, ఈరోజు ఏం తినకుండా అలాగా. సో మనకి బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేవి పెరిగి నీరసం అనేది కొంచెంలో కొంచెమైనా తగ్గుతుంది, ఆకలి అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి రాగి చెంబులో నీటిని తాగడానికి ట్రై చేయండి. ఇలాగో సమ్మర్ కదండి, తప్పకుండా అయితే తాగండి. ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు పుట్టినవి కాదండి, ఎన్నో యుగాల నుంచి ఎన్నో తరాల నుంచి వచ్చిన పూజా నియమాలు అన్నమాట. ఎందుకు ఇప్పుడే తాగాలి, ఎందుకు ఇప్పుడే చేయాలి అంటే అవన్నీ కూడా మన పెద్దవాళ్ళ నుంచి వచ్చిన నియమాలు. సో ఇలా నియమాలనే పాటించాలి. జాగరణ విషయానికి వస్తే 8 శుక్రవారం నుంచి కూడా తెల్లవారుజాము వరకు కూడా జాగరణ అనేది ఉండాలి. ఈ జాగరణ టైంలో ఏదో సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కాకుండా శివనామస్మరణ చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ ఒక్కొక్క జాములో ఒక్కొక్కరు అభిషేకము, అలాగే నైవేద్యము, అలాగే పువ్వులతో నైవేద్యం చేసుకుంటూ ఈరోజు గడిపినట్లయితే చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, అలాగే అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.